హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై మామ్స్ ప్రైడ్. ఈరోజు సరస్వతి గుండం రాజు గారు చేసిన కొబ్బరి ముట్టీల రెసిపీ ఏంటో చూద్దామా. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కొబ్బరికాయ, ఒక టీ స్పూన్ ఉప్పు, 1½ టీ స్పూన్ కారం. స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే సరి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్ కొత్తిమీర. దీనిలో కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది సుమా. నూనె గోలించుకోవడానికి సరిపడ వేసుకోవాలి. ఈ తెలంగాణ వంటకం హెల్త్కి చాలా మంచిది. కొబ్బరిలో కాపర్ ఇంకా ఐరన్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. కొబ్బరి నారతో, కొబ్బరి పీచుతో, కొబ్బరి చిప్పలతో ఎన్నో హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తారు. కిరి ఐలాండ్స్లో కొబ్బరి నారతో సూట్స్ కూడా కుడతారట. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. కొబ్బరికాయతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముట్టీలు వర్జిన్ మొజీటోతో తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వర్జిన్ మొజీటో రెసిపీ కావాలంటే పైన ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ చూడండి. దీని తయారీ విధానము చూద్దామా. మొదలు కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొబ్బరి పొడితో పాటు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, లేదా కొబ్బరి ముట్టీలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తరువాత 1/2 నిమ్మకాయ చెక్క తీసుకొని నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసిన కొబ్బరితో మరియు కొత్తిమీరతో కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ప్యాటీస్ లాగా కానీ పొడుగ్గా సిలిండ్రికల్ షేప్లో కానీ ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు 1 మూకుడు స్టవ్ మీద పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడ నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ముట్టీలను 1-1గా వేసుకుంటూ బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో వేయించుకోవాలి. ముట్టీలు త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో వేయించుకుంటే సరి. కొబ్బరి ముట్టీలు రెడీ అయ్యాయి. ఇది వేడివేడిగా వర్జిన్ మొజీటో తోటి తింటే ఆ రుచే వేరు. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము ఆ వీడియోని తీసి మీకు చూపిస్తాము. మా ఛానల్ని ఫాలో అవుతున్నారు కదండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీ మొబైల్కి డైరెక్ట్గా మెసేజెస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.